ఒరే చంద్రబాబు నాయుడు నా కొడక అనగలం. అయితే మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది, ఎందుకు అనాలని. ఒరే అమ్మ అప్పకు పుట్టినటువంటి పట్టాభే అనగలం, మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఏమరా పప్పుబాబు అడ్డంగా పుట్టిన కొడక పంది నా కొడక అనగలం. అయితే సంస్కారం అడ్డొస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. అలాంటి వ్యక్తిని అనరాని మాటలంటే మేము కూడా చేతగలవాలనుకున్నారా? మేము కూడా ఏమరా చంద్రబాబు నాయుడు లంచ కొడక అని అనగలం. అయితే మాకున్న సంస్కారం అడ్డస్తా ఉంది. మేము కూడా అడగలం, అయ్యన్న పాత్రుడు నువ్వు అమ్మకి అప్పకి పుట్టావా? ఎదురు నా కొడక లంజ కొడక అనగలం. అయితే సంస్కారం అడ్డొస్తా ఉంది. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారం నేర్పించారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిగా పూజిస్తున్నారు కాబట్టి మరి ఒక దేవుని అడుగుజాడల్లో నడిచే మేము సంస్కారం వీడి మాట్లాడలేకుంటున్నాం. మేము కూడా మాట్లాడగలం, మిమ్మల్ని అందరినీ కూడా లంజా కూడా కనగలం. ఒరే అమ్మ అప్పకు పుట్టినటువంటి పట్టాభే అనగలం, మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఏమరా పప్పుబాబు అడ్డంగా పుట్టిన కొడక పంది నా కొడక అనగలం. అయితే సంస్కారం అడ్డొస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. అలాంటి వ్యక్తిని అనరాని మాటలంటే మేము కూడా చేతగలవాలనుకున్నారా? మేము కూడా ఏమరా చంద్రబాబు నాయుడు లంచ కొడక అని అనగలం. అయితే మాకున్న సంస్కారం అడ్డస్తా ఉంది. మేము కూడా అడగలం, అయ్యన్న పాత్రుడు నువ్వు అమ్మకి అప్పకి పుట్టావా? ఎదురు నా కొడక లంజ కొడక అనగలం. అయితే సంస్కారం అడ్డొస్తా ఉంది. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారం నేర్పించారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిగా పూజిస్తున్నారు కాబట్టి మరి ఒక దేవుని అడుగుజాడల్లో నడిచే మేము సంస్కారం వీడి మాట్లాడలేకుంటున్నాం. మేము కూడా మాట్లాడగలం, మిమ్మల్ని అందరినీ కూడా లంజా కూడా కనగలం.